దేవుని ఘనమైన నామానికి స్తోత్రాలు. కూడి వచ్చిన క్రీస్తు టీవీని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసు నామములో వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమము ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నారని మేము నమ్ముతూ ఉన్నాం. ఈ సమయంలో మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవటానికి దేవుడు నాకు ఈ యొక్క సమయాన్ని దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్య భాగంలోనికి వెళ్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి యేసయ్యా, నీకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభా. ఈ ప్రత్యేకమైన అయా తండ్రి కార్యక్రమాన్ని బట్టి నీకు వందనములు. ఈ సమయంలో మా ప్రభా, మీ బిడ్డలకు కావలసిన నీ పరలోక వర్తమానమును తండ్రి మీరు అందించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి బిడ్డలు ప్రభా, ఇదిగో తండ్రి నీ వాక్యాన్ని తెలుసుకొని నీ వాక్యానుసారంగా జీవించి అయా నీలో ఎదుగునట్లుగా సహాయము చేయమని చిన్న ప్రార్థన దయతో ఆలకించమని యేసు నామాన ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు దేవుని ద్వారా ఈ సమయంలో దేవుని యొక్క వాక్య భాగంలో నుండి ఓ మాటను మరి జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. యెహెజ్కేలు గ్రంథము 36:11 ఒక మాట రాయబడి ఉంది. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగ చేసేదను, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు అనే మాటను ఇక్కడ చూస్తూ ఉన్నాం. మునుపటి కంటే అధికమైన మేలులు మీకు దయచేస్తానని దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తూ ఉన్నాడు. చాలామంది జీవితాలలో దేవుని యొక్క అధికమైనటువంటి మేలులు పొందుకోలేకపోతూ ఉన్నారు. అయితే ఈ సమయంలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, మునుపటి పొందుకున్న మేళ్ళ కంటే ఎక్కువ మేళ్ళు మీకు కలగజేస్తానని దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డారా, ఈ అధికమైనటువంటి మేళ్ళు, అధికమైనటువంటి దీవెనలు మన జీవితంలో, మన కుటుంబంలో మనము సంపాదించుకోవాలి అంటే ఈరోజు చెప్పబడుతున్నటువంటి ప్రతి మాట మీరు చాలా జాగ్రత్తగా మరి ఆలకించాలని ప్రభు నామంలో మనం చేస్తూ ఉన్నాం. దేవుని దగ్గర నుండి మనం అధికమైనటువంటి మేలు పొందాలి అంటే మరి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్ గ్రంథంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథము 103:1 రాయబడి ఉంది. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధనామును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములో దేన్ని మరువకమని రాయబడి ఉంది. కాబట్టి ఇక్కడ కీర్తనకారుడైనటువంటి దావీదు రాస్తున్నటువంటి మాట, నా ప్రాణమా, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము అని ఇక్కడ ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. క్రీస్తునందు దేవుని ద్వారా అధికమైన దీవెనలు పొందుకోవటానికి మనము ఆయన ఒక మేలు చేసినప్పుడు ఆ మేలును మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. ఆ దేవుడు చేసినటువంటి మేలును మనము జ్ఞాపకము చేసుకోవాలనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. చాలామంది జీవితంలో దేవుని దగ్గర మేలు పొందుతారు, దేవుని దగ్గర మరి ఎన్నో ఆశీర్వాదాలు పొందుతారు. ఆపదలు వచ్చినప్పుడు, మరి శ్రమలు వచ్చినప్పుడు, కష్టకాలం వచ్చినప్పుడు దేవుడా అని చెప్పేసి దేవుని మీద ఆధారపడతారు, ప్రార్థనలు చేస్తారు. ఆపదలు తీరిపోయిన తర్వాత, కష్టాలు తొలగిపోయిన తర్వాత దేవుని జ్ఞాపకం చేసుకోరు. వారు దేవుని విడిచిపెట్టి మరి వారి మార్గంలో వారు కొనసాగుతూ ఉంటున్నారు. కాబట్టి ఈ సమయంలో ఇక్కడ రాస్తున్నటువంటి మాట ఏంటంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అంటూ ఉన్నాడు. ఇక్కడ దావీదు మహారాజు తన ప్రాణానికి చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమంటున్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక ధనవంతుడు ఉన్నాడు, అతడు కూడా తన ప్రాణానికి చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా, ఇదిగో విస్తారమైనటువంటి ఆస్తి నీ కొరకు సమకూర్చబడి ఉంది, తినుము, తాగుము, సుఖించుము, సంతోషించుమని మరి అతను చెప్పుకుంటూ ఉన్నాడు. ధనవంతుడు కూడా ఏమంటున్నాడు, నా ప్రాణమా అని ప్రాణానికి చెప్పుకుంటున్నాడు. దావీదు కూడా తన ప్రాణానికి చెప్పుకుంటున్నాడు. దావీదు అయితే దేవుడు చేసిన మేలు మరవద్దంటున్నాడు, ఈ ధనవంతుడైతే మరి తన ప్రాణానికి అవసరమైన అన్ని సిద్ధపరుచుకుంటున్నాడు. దేవుడు గారా, ఈ సమయంలో దేవుడు చేసిన మేలును మనం ఎప్పుడైతే మర్చిపోకుండా మనము జ్ఞాపకము చేసుకొని దేవుని మనము స్తుతిస్తామో, దేవుని మనము గణపరుస్తామో, దేవుని మనము మరి మహిమపరుస్తామో, మన జీవితంలో దేవుని దగ్గర నుండి నిజముగా అధికమైనటువంటి మేలు మనం పొందుకోగలమన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఒకసారి యేసు ప్రభు గలిలయ సమరయ మార్గమున మరి మార్గమున వెలుచు ఉన్నాడు. వెళ్తూ ఉన్నటువంటి సమయంలో దేవుని ద్వారా అక్కడ ఆ ఊరి బయట 10 కుష్ఠరోగులు ఉన్నారు.
యేసు ప్రభు ఆ దోమన వస్తున్నటువంటి విషయం తెలుసుకున్నారు. ఈ 10 మంది కుష్ఠరోగులు ఊరు బయట ఉన్నారు. సమాజం చేత వెలివేయబడినటువంటి వాళ్ళు, సమాజం చేత ద్వేషించబడినటువంటి వాళ్ళు, మరి ఊర్లోనికి వస్తే రాళ్లతో కొట్టేటువంటి వాళ్ళు, అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఊరి బయట 10 మంది ఆవేదన పడుతూ ఉన్నప్పుడు ఆ దినాలలో యేసు ప్రభు ద్వారా ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. కుంటి వాళ్ళకు కాళ్ళు వస్తున్నాయి, గుడ్డి వాళ్ళు చూపు పొందుతున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుతూ ఉన్నారు, చనిపోయిన వాళ్ళు లేపబడుతూ ఉన్నారు. ఆయనను గురించినటువంటి వార్త అనేక ప్రాంతాలు వ్యాపించింది దేవుని పేర. అయితే సమయంలో ఆ మాటలు వీరు విన్నారు. 10 మంది కుష్ఠరోగులు విన్నారు. విని యేసు ప్రభుకు ఎదురుగా వచ్చినారు. ఈ అవకాశం పోతే ఇక మరొక అవకాశం రాదని నిజముగా యేసు ప్రభుకు ఎదురుగా వచ్చి కాస్త దూరంగా నిలబడి యేసు ప్రభుని వేడుకుంటున్నారు. యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని 10 మంది బిగ్గరగా కేకలు వేస్తూ ఉన్నారు. దేవుని ద్వారా వారికి కలిగినటువంటి బాధ, వారికి కలిగినటువంటి ఆవేదన, వారికి కలిగినటువంటి దుఃఖము అటువంటిది. వాళ్ళు కేకలు వేస్తున్నప్పుడు యేసు ప్రభు ఆగి ఒక మాట అంటున్నాడు వాళ్ళతోటి, మీరు వెళ్ళి మీ దేహాలను యాజకునికి కనపరుచుకొని అంటున్నారు. యాజకుడు ఎక్కడుంటాడు? ఆలయంలో ఉంటాడు. ఊళ్ళోనికి వెళ్ళటమే కష్టమైతే యాజకుని దగ్గరికి వెళ్ళమంటున్నాడు ప్రభు. అయినా వాళ్ళు ఏమాత్రం ఎదురు చెప్పకుండా ఆ 10 మంది వెళ్ళుచుండగా యేసు ప్రభు యొక్క మాట విని 10 మంది బయలుదేరుతూ ఉన్నారు. దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడో అక్కడికి బయలుదేరుతుండగా 10 మంది స్వస్థత పొందినారు. 10 మంది మరి సంపూర్ణమైనటువంటి స్వస్థత పొందినారు దేవుని ద్వారా. ఈ సమయంలో మరి దేవుడు ఆయన మాట ప్రకారంగా నడుస్తున్నటువంటి వారిని నిజముగా దీవిస్తాడు. ఎందుకనగా ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన మాటలో జీవం ఉంది, ఆయన మాటలో ఆశీర్వాదం ఉంది. ఆయన మాట్లాడితే నిజముగా ఆ దినాలు అనేకులు ఆయన మాట ద్వారా స్వస్థత పొందిన వాళ్ళుగా ఉన్నారు. ఈ 10 మంది కూడా యేసు ప్రభు యొక్క మాట విని బయలుదేరుచుండగా 10 మంది స్వస్థత పొందినారు. 9 మంది మాత్రము వారి మార్గం వెళ్ళిపోయినాడు. ఒక్క వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చినాడు, యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. దేవుని స్తుతిస్తూ యేసు ప్రభు ఎదుట సాగిల పడినాడు. దేవుని ద్వారా 9 మంది వారి మార్గంలో వెళ్ళిపోయినాడు. ఒక్క వ్యక్తి, యేసయ్యా నీ మాట చేత నేను బాగుపడ్డాను, నీ మాట చేత నేను మేలు పొందాను, కాబట్టి ఇదిగో నీకు వందనాలు ప్రభు అని దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. యేసయ్య పాదాల మీద పడి ఉన్నాడు దేవుని ద్వారా. కారణం ఏంటంటే నిజముగా దేవుడు చేసిన మేలును మర్చిపోలేదు, జ్ఞాపకం చేసుకున్నాడు. యేసయ్య పాదాల మీద పడినట్లుగా మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. ప్రభు అన్నాడు, ఆ 9 మంది ఎక్కడ? ఈ అన్నిటి తప్ప దేవుని మయంపరచడానికి వచ్చిన వాడు ఎవడు కనపడలేదు అన్నాడు. కాబట్టి దేవుని ద్వారా దేవుడు ఒక మేలు చేసినప్పుడు చేసిన మేలు జ్ఞాపకం చేసుకొని ఆయన స్తుతించగలిగి ఆరాధించగలిగి నీ జీవిత కాలంలో ప్రభుని వెంబడించగలిగితే ఆయన అధికమైన మేలు నీకు కలగజేస్తాడు, అధికమైన దీవెను నీ కుటుంబానికి అనుగ్రహిస్తాడనే విషయాన్ని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దేవుని ద్వారా. 2వదిగా గమనించినట్లయితే మరి కీర్తన గ్రంథము 80వ అధ్యాయము 13వ వచనములో ఒక మాట రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉన్నది అనగా, అయ్యో ఇశ్రాయేలు నా మాట విన్న యెడల ఎంత మేలు అంటూ ఉన్నాడు దేవుని ద్వారా. గమనించినట్లయితే ఇక్కడ ఇశ్రాయేలు నా మాట విన్నట్లయితే ఎంత మేలు అంటూ ఉన్నాడు దేవుని ద్వారా. ఐగుప్తులో మరి ఇంచుమించు 450 సంవత్సరాలు మరి కఠినమైనటువంటి బానిసత్వంలో మగ్గిపోతున్నటువంటి ప్రజలను దేవుడు మోషేను పిలుచుకొని మోషేను ఎన్నుకొని మోషేను ఐగుప్తులకు పంపించి ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలీలను ఏం చేశాడు? బయటికి తీసుకొని వచ్చినాడు. బయటకు తీసుకొని వచ్చినప్పుడు అరణ్యములో మోసే మీద మరి ఎంతోమంది మరి సనుక్కున్నారు, గొనుక్కున్నారు, ఎంతోమంది మోసేకి వ్యతిరేకంగా మాట్లాడారు, తిరుగుబాటు చేశారు. కొంతమంది దేవుని మాట ధిక్కరించి మరి అనేక మంది మరి పాపములు పడుతూ ఉంటూ ఉన్నారు. క్రీస్తునందు దేవుని ద్వారా దేవుడు చేసినటువంటి మేలు, దేవుడి మాట ప్రకారంగా నిజముగా వాళ్ళు బయలుదేరి వచ్చినారు. వచ్చినటువంటి వాళ్ళు దేవుడు వారికి వాగ్దానం చేశాడు, పాలు తేనెలు ప్రవహించే మంచి దేశాన్ని వారికి ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ మాట విషయంలో వాళ్ళు గుర్తు తెచ్చుకోకుండా వాళ్ళు మరి వారిలో కొంతమంది వారి ఇష్టమైనటువంటి మార్గంలో వాళ్ళు పయనిస్తూ ఉన్నారు దేవుని ద్వారా. ఇక్కడ ప్రభు అంటున్నాడు, అయ్యో ఇశ్రాయేలు నా మాట విన్న యెడల ఎంత మేలు అంటూ ఉన్నాడు.
కాబట్టి దేవుని ద్వారా దేవుని యొక్క మాటలు వింటే మనకు అధికమైన మేలు వస్తాయి. దేవుని మాటలు వింటే మన జీవితాలు బాగుపడతాయి. దేవుని మాటలు వింటే మన కుటుంబాలు దీవించబడతాయి. దేవుని మాటలు వింటే మనం అన్ని విషయాలలో మనము వర్ధిల్లుతామనే విషయాన్ని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అందుకని అంటున్నాడు, మునుపటి కంటే అధికమైన మేలు కలగజేస్తానంటూ ఉన్నాడు దేవుని ద్వారా. కాబట్టి రెండవదిగా, దేవుని మాట నువ్వు విన్నట్లయితే మరి ఎంతో మేలును దేవుడు నీకు అనుగ్రహిస్తాడనే విషయాన్ని ఈ సమయంలో మరి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దేవుని గారా. తర్వాత మరి మూడవ మాటకి గమనించినట్లయితే, కీర్తన గ్రంథం 65:4 మనం బైబిల్లో మనం చూసినట్లయితే, దేవుని గారా, నీ ఆవరణములో నివసించు వారు ధన్యులు అనేటువంటి మాటను ఇక్కడ లేఖన భాగాల్లో మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. 65:4 ఒక మాట చదువుకుందాం. నీ ఆవరణములో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునివాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము అని ఇక్కడ రాస్తున్నాడు కీర్తనకారుడు దావీదు. దేవుని పిల్లారా, నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందుతామంటూ ఉన్నాడు. కాబట్టి మూడవదిగా, దేవుని దగ్గర నుండి అధికమైన మేలు పొందుకో అంటే మనము దేవుని సన్నిధికి మనము రావాలి. దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో మనము దేవుని ఆరాధించాలి. నిజముగా దేవుడు అధికమైన మేలుని కలగజేస్తాడనే విషయాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము దేవుని పేర. బైబిల్లో నిజముగా మరి ఒకసారి దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు, మోషే నీవు మరి లేచి ఉదయమున నీవు లేచి సీనాయి పర్వతం మీదకి వెక్కు, అక్కడ నేను నీతో మాట్లాడుతానంటూ ఉన్నాడు దేవుడు. అయితే మోషే లేచినాడు, సీనాయి పర్వతం వెక్కినాడు, దేవుని సన్నిధిలో ఉన్నాడు దేవుని ద్వారా. దేవుని సన్నిధిలో ఉన్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు, దేవుడు మోషేతోటి మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే మోషే దేవుని సన్నిధిలో ఉన్నాడో, దేవుని సన్నిధిలో దేవునితో మాట్లాడుతూ ఉన్నాడో, దేవుడు అతనితో మాట్లాడుతున్నాడో, నిజముగా అతని జీవితంలో నిజముగా మరి ఎంతో బలాన్ని సంపాదించుకున్నాడు, దేవుని యొక్క శక్తిని సంపాదించుకున్నాడు. క్రీస్తునందు దేవుని ద్వారా దేవుని సన్నిధిలో మనము ఉన్నట్లయితే, దేవుని సన్నిధిలో మనము ప్రార్థించినట్లయితే దేవుడు తన ప్రసన్నత మనకు అనుగ్రహిస్తాడు, తన వెలుగును మనకు దయచేస్తాడు. మోషే నిజముగా గమనించినట్లయితే ఆ ప్రార్థన 40 రోజులు ఉపవాసం ఉండి అయిపోయిన తర్వాత కొండ దిగి వస్తూ ఉన్నప్పుడు మోషే ముఖం కిలు చూస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులు మోషే ముఖము వెలిగిపోతా ఉంది దేవుని పేర. మోషే తన ముఖము ప్రకాశిస్తున్న సంగతి మోషేకు తెలియలేదు. మరి కింద ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు గమనించినారు దేవుని పేర, మోషే ముఖము ప్రకాశిస్తూ ఉంది. దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నటువంటి మోషే ముఖములో దేవుని వెలుగు కనిపిస్తూ ఉందనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని ద్వారా మన ఆత్మీయ జీవితంలో కూడా మనము దేవుని దగ్గర నుంచి అధికమైన మేలు పొందుకోవాలంటే, మన కుటుంబంలో అధికమైన మేలు పొందుకోవాలంటే, మన వ్యక్తిగత జీవితంలో అధికమైన మేలు పొందుకోవాలంటే మనము దేవుని మందిరానికి రావాలి, దేవుని మందిరంలో ప్రార్థించాలి, ప్రభువును స్తుతించాలనే విషయాన్ని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. దేవుని మందిరానికి రాకుండా దేవుని మందిరానికి దూరమైతే, వాక్యానికి దూరమైతే, సంఘానికి దూరమైతే, సేవకులకు దూరమైతే నీవు అధికమైన మేలు నీ జీవితంలో పొందుకోలేవనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దేవుని ద్వారా. వాక్యంలో ఒక మాట రాయబడి ఉంది, దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడనే విషయాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. యాకోబు పత్రికలో రాయబడింది 4:4, దేవుని దగ్గరికి వస్తే దేవుని దగ్గర నుండి మనము దీవెనలు సంపాదించుకుంటామనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుని సన్నిధిలో ఉంటే కలిగే మరి ప్రయోజనాల గురించి మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథము 16:11 ఉన్నటువంటి వాక్యాన్ని మనం చదువుకుందాం. జీవ మార్గమును నీవు నాకు తెలియచేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు అని రాయబడి ఉంది. ఎక్కడ సంపూర్ణమైన సంతోషం కలుగుతుంది? లోక సంబంధమైన వాటిలో సంతోషము కలగదు. లోక సంబంధమైన వాటిలో సంపూర్ణమైన సంతోషము కలగదు. యేసునందు నీకు సంపూర్ణ సంతోషం కలుగుతుంది. దేవుని సన్నిధిలో నీకు సంపూర్ణమైనటువంటి సంతోషం కలుగుతుంది. చాలామంది జీవితాల్లో నిజముగా మరి ఇటువంటి సంతోషాన్ని పోగొట్టుకుంటున్నారు. అనేకమైన దుర్వ్యసనాలకు లోబడి, చెడు అలవాట్లకు లోబడి బానిసలైపోయి దేవుని కృపను సంతోషాన్ని పోగొట్టుకుంటూ ఉన్నారు. ఇక్కడ కీర్తన కావడం అంటూ ఉన్నాడు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు అంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో శాంతి కలగాలంటే, నీ జీవితంలో సంపూర్ణ సంతోషము కలగాలంటే దేవుని సన్నిధిలో నీకు దొరుకుతుంది. కనుక నీవు దేవుని మందిరానికి రావాలి. బైబిల్లో రాయబడి ఉంది, నీ పరిశుద్ధ
మా ఆలయములోని మేలు చేత మేము తృప్తి పొందడమని రాయబడి ఉంది. కాబట్టి దేవుడు అనుగ్రహించేటువంటి మేలులు మన జీవితంలో మన కుటుంబంలో పొందుకోవాలని మనం చేస్తూ ఉన్నాం. అదే కీర్తన గ్రంథంలో మరొక మాట మీకు మరి జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. 96:6 ఒక మాట రాయబడి ఉంది, ఘనత ప్రభావములు ఆయన సన్నిధి ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి అని రాయబడి ఉంది. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నాయి. ఈ లోకములోని జీవితంలో ఘనత విలువ రావాలంటే దేవుని సన్నిధిలో నీకు దొరుకుతుందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. బలము సౌందర్యము ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. దేవుని ప్రియరా, ఈ లోకంలో ఆత్మీయమైనటువంటి బలము, ఆత్మీయమైన సౌందర్యము, ఆత్మీయమైనటువంటి దేవుని యొక్క వెలుగుతో నీవు నింపబడాలి అంటే ఎక్కడనగా దేవుని పరిశుద్ధ స్థలములో ఉంటుందనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రార్థన చేసేటువంటి వారి యొక్క ముఖాలు ప్రకాశిస్తాయి. ప్రార్థన చేస్తున్నటువంటి వారు ఘనత ప్రభావములు కలిగి ఉన్నటువంటి వారుగా ఉంటారు. ప్రార్థన చేస్తున్నటువంటి వారు బల సౌందర్యములు కలిగిన వారిగా ఉంటారనే విషయాన్ని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మూడవదిగా గమనించినట్లయితే దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరములో ప్రార్థించినప్పుడు, ఆరాధించినప్పుడు దేవుడు తన అధికమైన మేలు నీకు కలగజేస్తాడనే విషయాన్ని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. నాలుగవదిగా గమనించినట్లయితే కీర్తన గ్రంథము 84:11 గమనించినట్లయితే దేవుని పేర యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు అని రాయబడి ఉంది. యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన జీవితంలో యథార్థత ఉండాలి, మన ఆత్మీయ జీవితంలో యథార్థత ఉండాలి. ఏబు తన జీవితంలో యథార్థతను కలిగి ఉన్నాడు కనుక, యథార్థంగా ప్రభును వెంబడించాడు కనుక, యథార్థమైన దేవుని బాటలో ఆయన నడుస్తూ ఉన్నాడు కనుక దేవుని దగ్గర నుండి మరి నిజముగా అధికమైన మేలు పొందుకున్నాడు. తన జీవితంలో శ్రమలు వచ్చినా, తన జీవితంలో బాధలు వచ్చినా, తన జీవితంలో కష్టాలు వచ్చినా దేవునికి నమ్మకంగా ఉన్నాడు. కాబట్టి రెండింతలుగా దీవించబడ్డాడు, రెండింతలుగా దేవుని యొక్క అధికమైనటువంటి మేలు పొందుకున్నాడు అనే విషయాన్ని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నా. దేవుని ద్వారా దేవుని దగ్గర నుంచి అధికమైన మేలు పొందుకోవాలంటే ఒకటి, ఆయన చేసిన మేలు జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా ఆయన చెప్పినటువంటి మాటలు మనము వినాలి. మూడవదిగా చూస్తే నీవు దేవుని మందిరానికి వచ్చి దేవుని ఆరాధించాలి. నాలుగవదిగా చూస్తే దేవుని ద్వారా నిజముగా మరి యథార్థమైనటువంటి జీవితాన్ని జీవించగలగాలనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. అందుకని రాయబడి ఉంది, మునిపటి కంటే అధికమైనటువంటి మేలు కలగ చేస్తానన్నాడు దేవుడు. అలాంటి మేలు నువ్వు పొందుకోవాలంటే ఈ నాలుగు అనుభవాలను నీ జీవితంని స్వతంత్రించుకున్నప్పుడు తప్పకుండా దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకుంటావనే విషయాన్ని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నా. క్రీస్తునందు దేవుని పేర మరొక మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క అధికమైనటువంటి మేలు మనము పొందుకోవాలి అంటే మరొక మాట మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథము 133:1 రాయబడుతున్నటువంటి మాట ఏంటంటే, ఇక్కడ చూసినట్లయితే సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు ఎంత మనోహరం అని రాయబడి ఉంది. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు ఎంత మనోహరము. ఇక్కడ ఐక్యత అనేటువంటి మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే మనము ఐక్యత కలిగి మనము జీవించినట్లయితే, ఐక్యత కలిగి మనము ఆత్మీయ జీవితంలో కొనసాగినట్లయితే దేవుని దగ్గర దీవెన మనం పొందుకుంటాం. వ్యక్తిగతంగా కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఐక్యత ఉండాలి. విశ్వాసులు సేవకుడికి మధ్య ఒక ఐక్యత ఉండాలి. సహోదరుల మధ్య ఐక్యత ఉండాలి. ఎప్పుడైతే ఐక్యత ఉంటుందో, ఐక్యత కలిగి మరి ఏక మనసుతో ఏక తాత్పర్యంతో మనం ముందుకు వెళ్తామో దేవుని దగ్గర నుంచి మనము అధికమైనటువంటి మేలును మనము పొందుకుంటామనే విషయాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1:10 ఉన్నటువంటి వాక్యాన్ని మనం చూసినట్లయితే, సహోదరులారా మీరందరూ ఏకభావముతో మాట్లాడవలననియు, మీలో కక్షలు లేక ఏక మనస్సుతోను ఏక తాత్పర్యముతోను మీరు సన్నదులై ఉండవల్లని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మను వేడుకొనుచున్నాను. ఇక్కడ రాస్తున్నాడు పౌలు గారు ఏమంటున్నాడు, ఏక మనసుతోను ఏక తాత్పర్యముతోను మీరు సన్నదులుగా ఉండాలి. ఎప్పుడైతే ఏకాత్మ కలిగి మనము ప్రార్థన చేస్తామో, సంఘముతో కలిసి మనము ఏక మనసుతో ప్రార్థన చేస్తామో,
కుటుంబంతో కలిసి భార్యాభర్తలు ఇద్దరు కూడా మోకరించి ఏకాత్మతో ప్రార్థన చేస్తారు. మరి నిజముగా వారికి దేవుడు తన అధికమైనటువంటి మేలును దేవుడు వారికి దయచేస్తాడనే విషయాన్ని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. దేవుని ద్వారా దేవుని వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం. మన జీవితాలు దీవించబడాలి అంటే నిజముగా ఏకాత్మ అనేటువంటిది చాలా అవసరం. ఐక్యత లేకపోతే ఆశీర్వాదం ఉండదు, ఐక్యత లేకపోతే దీవెన ఉండదు, ఐక్యత లేకపోతే మేలు ఉండదనే విషయాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము. దేవుని ద్వారా ఐక్యత వల్ల ఏం కలుగుతుందంటే ఆశీర్వాదం కలుగుతుందనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని ద్వారా మన ఆత్మీయమైన జీవితములో, ఆత్మీయమైనటువంటి జీవితంలో మనము నిజముగా దేవుని దగ్గర నుండి మరి ఆశీర్వాదం, అధికమైనటువంటి మేలును మనం పొందుకోవటానికి ఒక 5 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని ద్వారా మరి ప్రభు చేసిన మేలును మనం మర్చిపోకూడదు. రెండవదిగా దేవుని యొక్క మాటను మనము వినాలి, దేవుని మాటల్లో మనము జీవించాలి. మూడవదిగా దేవుని మందిరానికి మనము క్రమముగా రావాలి, దేవుని మందిరంలో మనం మేలు పొందుతాం. నాలుగవదిగా చూస్తే యథార్థమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి వాళ్లకు దేవుడు అధికమైన మేలు కలగజేస్తాడు. మరి ఐదవదిగా చూస్తే ఐక్యత కలిగి ఉన్నప్పుడు సహోదరులందరూ కూడా ఐక్యత, ఏక మనస్సు, ఏక తాత్పర్యము కలిగి ఎప్పుడైతే ఉంటారో దేవుడి దగ్గర నుండి అధికమైనటువంటి మేలు పొందుకుంటారనే విషయాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము. దేవుని ద్వారా కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మనము అధికమైన మేలు దేవుడు మనకు కలగ చేయాలని ఇష్టపడుతూ ఉన్నారు. దేవుడు ఒక మేలు చేసినప్పుడు మరి ఆ మేలును మనం ఎన్నడూ కూడా మనం మర్చిపోకూడదు. నిజముగా నిరంతరము నీవు ప్రభువును వెంబడించాలి. మరి బైబిల్ గ్రంథంలో చూస్తే నిజముగా 10 కుష్ఠరోగులు ఉన్నారు, 9 వారి మార్గంలోకి వెళ్ళినాడు, ఒక్క వ్యక్తి వచ్చినాడు, యేసు ప్రభును స్తుతించినాడు, నిజముగా వెంబడించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి మన జీవితంలో దేవుని ద్వారా యేసయ్యను మనము వెంబడించాలి, యేసయ్య కొరకు మనము జీవించాలి. కడవరకు దేవుడు చేసిన మేలును జ్ఞాపకం చేసుకొని ఆయనను స్తుతించి మనం ఆరాధించగలిగినప్పుడు మరి దేవుని యొక్క కృపలను, అధికమైన మేలును మన జీవితాల్లో పొందుకుంటామనే విషయాన్ని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ దేవుడి కొన్ని మాటలు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, యేసయ్య నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము దేవా. ఈ సమయాన్ని బట్టి నాయన నీకు వందనములు. అయ్యా వాక్యం వినిచినటువంటి బిడలను దీవించండి ప్రభువా. అయ్యా తండ్రి అధికమైనటువంటి మేళ్ళు అయ్యా తండ్రి నీ యందు విశ్వాసం ఉంచి నడుస్తున్నటువంటి వారి మీద అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారి కుటుంబంలో, వారి వ్యక్తిగత జీవితంలో ప్రభువా అధికమైన మేలు దయచేసి నీ నామానికి ప్రభువా మహిమ తెచ్చుకోమని, నీ ఉన్నతమైన దీవెన వీక్షిస్తున్నటువంటి అయ్యా ప్రతి ఒక్కరికి ప్రభువా అనుగ్రహించమని యేసు నామాన ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిన్న సావాసము, సమాధానము, మరి వాక్యం వినిచిన ప్రతి ఒక్కరికి ఆయన కృప, సమాధానము సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. దేవుని ద్వారా ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మాకు తెలియచేయండి, మేము సంతోషిస్తాం, ప్రభును స్తుతిస్తాం. మరి మేము కురిచేడు ఎన్ఎస్పి కాలనీలో దేవుని పరిచర్య చేస్తున్నాం, అలాగనే కురిచేడు మండలము పడమట గంగవరంలో దేవుని యొక్క పరిచర్యలో మరి కొనసాగుతూ ఉన్నాం. ఈ రెండు ప్రాంతాల్లో దేవుని యొక్క సేవా పరిచర్యలో మరి ముందుకు సాగిపోతూ ఉన్నాం. మరి మా కొరకు ప్రార్థించండి. మరి అందరికీ ప్రభు నామములో వందనాలు.